దయచేసి మీరు ముందు వినండి, ఆ తర్వాత మిగతా విషయం కూడా నేను మీకు సావధానంగా చెప్తాను. వినబడుతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాట మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఒప్పందాలు లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఏది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాట. ఇక ఇది వాళ్ళ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాట. ఇది మీరు మూడు వీడియోలు చూసినారు. ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని లైవ్లు కట్ అయితే అనుకుంటా కట్ చేసుకోండి. ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. మెగా ఇంజనీరింగ్ అనేది ఒక మాఫియా లాంటి సంస్థ, దీనిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా తయారైండు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కొన్ని దుర్మార్గమైన అరాచకమైన పనులు చేస్తుండని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళతో సహా పోల్చి, బ్రిటిష్ వాళ్ళతో పోల్చి అంత అరాచకం జరుగుతుంది తెలంగాణలో అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ముఖ్యమంత్రి అయినాక ఏమైనా మారిందా అంటే అప్పుడు కూడా అదే వైఖరి. ఇప్పుడే మీరు చూసినారు వీడియోలో స్పష్టంగా చెప్పాడు, కమిషన్ల కోసమే మెగా కంపెనీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కమిషన్ల కోసమే అని మాట్లాడింది మేము కాదు, ఇదే రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళ జగ్గారెడ్డి, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఇవాళ జగ్గారెడ్డి గారి భార్య టీఎస్ఐఏసీ చైర్మను, ఆయన మాట్లాడిన మాట ఇది కంపెనీ కాదు మాఫియా, మాఫియా అనే మాట మాట్లాడినాడు. సరే, మా ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మేము అనుకున్నాం ఏ కంపెనీనైతే మాఫియా అన్నారో, ఏ కంపెనీనైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారి వీడియోలు కూడా ఉన్నాయి, ఆ కంపెనీని ఎట్లా మూతులు తిట్టినో చూపెట్టమంటే మీరు చూపెడతారు, కానీ మీరు చూపెట్టలేరు, చాలామందికి మీకు అవస్థలు ఉన్నాయి మాకు తెలుసు అది. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంది అంటే ఏ కంపెనీని అయితే దూషించినరు, ఏ కంపెనీ అయితే ఆంధ్రా కాంట్రాక్టర్ అన్నారో, ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అయితే నానా బూతులు తిట్టినారో, ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ మేము కొన్ని సూటి ప్రశ్నలు అడిగినాం. సుంకిశాల ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి 50 ఏళ్ల పాటు హైదరాబాద్కి తాగునీటి ఇబ్బంది ఎద్దడి లేకుండా ఉండడానికి కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టులోంచి శృంగిశాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి మనం ఏదైతే నీటిని హైదరాబాద్ తీసుకొని రావాలనుకుని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినామో, ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, ఒక ఫుల్ టైం మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల, ఆజమాయిషీ లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, కాంట్రాక్టర్ యొక్క క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రమాదం జరిగింది, పెను ప్రమాదం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా రోజులు దాచిపెట్టింది. ముఖ్యమంత్రి అమెరికా పోతున్నాను దాచిపెట్టినరా అని అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, ఎందుకు దాస్తున్నారు, మీకేం దాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సంస్థను వెంటనే బ్లాక్లిస్ట్ చేయండి, దగ్గర దగ్గర 75-80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఉత్తరాయణ బూడిదలో పోసిన పన్నీరు అయింది, వెంటనే ఆ సంస్థను బ్లాక్లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేశాను.